వాళ్ళకున్న విద్యని నెక్స్ట్ జనరేషన్స్ కి వెళ్తారు. ఎక్కడ తప్పు జరగదు అక్కడ. ఇన్ని ఏళ్ళు బ్రతుకుతారు అసలు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు నాగసాధువులైతే చాలా మంది 100 అనేది ఇట్స్ నార్మల్ నార్మల్ మనకు ఒక 120, 125 అట్లా ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి అది ఎప్పుడు అలానే ఉంటాడు. ఆ ఏదో తెల్ల జుట్టు ఉంటుంది, అదే ఆకారం ఉంటుంది, అలానే ఉంటాడు. పెద్ద డిఫరెన్స్ మీకు ఏం కనపడదు. వాడు చెప్తే ఇది 100, 90, 80 అని మనకు అర్థం కాదు వాళ్ళు మాట్లాడుతుంటే. కానీ లోకల్ వాళ్ళు చెప్పినప్పుడు, లేదు ఈ బాబాకి మా తాతల నుంచి చూస్తున్నారు, ఈయన ఇక్కడే ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఈయనకి 100 పైనే ఉంటాయి, అలా మనం తెలుస్తామో తెలుస్తుంది. ఇప్పుడు మీరు అంత ఎందుకు మనం చూడాలి అని అనుకుంటే, వారణాసి ఇస్ ద ఇండియాలో బిగ్గెస్ట్ అఖాడ అన్నమాట. ఆ అక్కడ మనకు వారణాసిలోనే ఉంది. ఇప్పుడు చాలా పెద్దది కట్టారన్నమాట. అంటే ఎవరైనా మనకు తెలుసుండి వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళొచ్చు అని అంటే మనం వెళ్ళొచ్చు. వాళ్ళేమి మనల్ని హాని చేసి, మనల్ని ఏమో పీక్కు తినేసి, మనల్నేమో ఏమో మంత్రాలు అది చేసి అట్లా చేయదు. కానీ ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆ పక్క పక్క నుండే నేర్చుకుని కొన్ని విషయాలు బాగా వంట పట్టించుకుని వాళ్ళకి ఏదో ఈ సేవ చేస్తున్నట్టు, ఆ సేవ చేస్తున్నట్టు ఏదో చేసి ఏదో చిన్న చిన్న నేర్చుకుని ఆ చిన్న చిన్న తంత్రాలు మంత్రాలు తీసుకొచ్చి బ్లాక్ మ్యాజిక్ చేయడం, మేము నిధులు తీస్తాం, లేకపోతే ఇది చేస్తాం, మేము అది చేస్తాం, లిఫ్ట్ చేస్తాం, ఇక్కడ అక్కడ పెట్టేస్తాం, అక్కడ ఇక్కడ ఎవరు చూడకుండా మా ఏంటది కనికట్టు చేస్తాం, మాయ చేస్తాము, ఇవన్నీ చెప్తారు. కానీ అవన్నీ వాళ్ళకి అసలు పూర్తి శక్తి అసలు ఉండే ఉండదు. ఇప్పుడు మీరు చూసారు కదా, అఘోరాలు అంటే అబ్బాయిలు, అఘోరి అంటే అమ్మాయి. అమ్మాయిలు చాలా మంది ఉంటారా? అమ్మాయిలు చాలా మంది ఉంటారు. అమ్మాయి నేను చెప్పాను కదా మీకు, మనం ఇంతకు ముందు కూడా మనం ఒకసారి డిస్కస్ చేస్తే చెప్పాను, నాతో ఉన్న అమ్మాయి రష్యా నుంచి వచ్చి నేను అఘోరిగా మారాలనే వచ్చాను. ఆమె వాళ్ళు ఒక ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆమెను 4 ఇయర్స్ తర్వాత కూడా పంపించేవాడు. ఒకసారి ఒక 4 ఇయర్స్ తర్వాత వచ్చి ఇంకా నేను ఎలా అయినా సరే నేను అఘోరిలాగా మారాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు చాలా కఠినమైన శిక్షలు పెడతారు. మనం అసలు అక్కడే ఫిల్టర్ అయిపోతారు. వాళ్ళు ఎలా చేస్తారంటే, నువ్వు ఉంటే ఉంటే పోతే పో, చస్తేసే బతికిపో అనేది ఉంటుంది, అంతే. సో ఆ ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్, ఆ భక్తి అదంతా వేరు. అసలు నువ్వు పోయి గుళ్ళోకి వెళ్ళి ఏదో హోమం చేసేసి ఏదో చేసేసి ఏదో భక్తి భక్తను, అసలు అది కాదు. అక్కడ చూస్తే మీకు ఇది కదా భక్తి అని అనిపిస్తుంది మనకి. వాళ్ళు అంతగా లీనమైపోతారు అన్నమాట. చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, అఘోరీస్గా సాధన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ మ్యామ్, అయితే మీరు వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళ భాష అంటే తెలుగు, తెలుగు భాష అట్లా మాట్లాడతారా, లేదంటే వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఏదైనా ఉంటుందా? చూడండి, ఒక సాధన యోగులు కూడా ఇక్కడ యోగులు కూడా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసిన యోగులు, నాకు తెలిసిన కొంతమంది నాగ సాధువులు. వాళ్ళ గురువులు ఉంటారు, హెడ్స్ ఉంటారు కదా. మీరు ఏ భాషలో మాట్లాడితే పలకరిస్తే ఆ భాషలో మాట్లాడతారు. అది ఎలా వస్తుంది? రష్యన్ ఎలా వచ్చింది? ఫ్రెంచ్ ఎలా వచ్చింది? అసలు ఎలా తెలుగు సమాధానం చెప్తున్నాడు, ఎలా కన్నడ సమాధానం చెప్తున్నాడు అని మనకు అనిపిస్తుంది. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు మనం చేసే ప్రాణాయామం కానీ, ధారణ, మెడిటేషన్ ఇవన్నీ చెప్తాం కదా, దీనికి ఒక సైన్స్ ఉంది. ఇదేది మూర్ఖంగా అలా కూర్చుని దాని మీద ఫోకస్ చేయండి, దీని మీద కాదు. ఈ సైన్స్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా మనం తెలుసుకుని సాధన చేస్తే మనకి కొన్ని సిద్ధులు వస్తాయి. సిద్ధులు అంటే ఏమీ లేదు. ఫస్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనం శ్వాసలు తగ్గించుకునే కొద్ది మన ఆయుష్ పెరుగుతుంది. ఇదే యోగా చెప్తుంది. అందుకే మనం యోగ సాధన చేయమని చెప్తున్నాం. శ్వాసలు ఎన్ని తగ్గించుకోవాలి అని అంటే, మనం నిమిషానికి సపోజ్ ఒక 10, 9 శ్వాసలే తీసుకుంటున్నాం అనుకుందాం. మామూలుగా అయితే 15 అలా తీసుకుంటాం, ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఎక్కువ తీసుకుంటాం. జనరల్గా యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా కరెక్ట్గా రియల్గా చేసేవాళ్ళు ప్రాక్టీస్ సాధన 9 శ్వాసలు అనుకోండి. 9 శ్వాసలు కనుక మీకు వస్తే మీకు ఒక శక్తి వస్తుంది. ఏంటి అని అంటే, మీకు మీరు ఏమనుకుంటున్నారో ఒక రీడింగ్ అనేది తెలుస్తుంది, అలాగే ఒక హీలింగ్ చేసే కెపాసిటీ వస్తుంది. మీ శ్వాసలు 9 కన్నా తగ్గినాయి అనుకోండి, 5, 6కి వెళ్ళిపోయినాయి అనుకోండి, 6 శ్వాసలు 6, 7 అలా తీసుకుంటున్నారు అనుకోండి, మీకేం సిద్ధులు వస్తాయో తెలుసా? లాంగ్వేజ్, జ్ఞానం వస్తుంది. ఏంటో తెలుసా? భాష వస్తుంది. అది నేర్చుకుంటే వచ్చే భాష కాదు, మనం గ్రామర్ నేర్చుకుంటే వచ్చేది కాదు. నువ్వు ఏ భాషలో మాట్లాడినా నేను ఆ భాషలో సమాధానం చెప్పగలిగే జ్ఞానం నాకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? నా శ్వాస నిమిషానికి 1, 5, 6 ఉంటే అది వచ్చేస్తుంది. ఇంకా తక్కువైపోయినాయి అనుకోండి, 2 వచ్చేసాం అనుకోండి, ఇంకేముంది? మనం
దేవతలుగా మారిపోవడమే అంతే. ఒక రెండు శ్వాసాలు కనుక మనం తీసుకోగలుగుతున్నాం అంటే, ఇది దీనికి ఒక మెజర్మెంట్ ఉంది, దీనికి ఒక సైన్స్ ఉంది. ఇది ఊరికే నేను దేవతని అని చెప్పడం కాదు. ఇక్కడ ఈ సిద్ధులు అంటే ఏంటి, అమ్మో సిద్ధులు అంటే సిద్ధులు అంటే ఏమీ లేవు. ఇవి ఇవే సాధించడం, ఈ జ్ఞానాన్ని సాధించడం. నేను 3-4 శ్వాసాలు కనుక నాకు తీసుకోగలిగే శక్తి నాకు వచ్చిందంటే నిమిషానికి నేను ఇక్కడ నుంచి మాయమైపోతాను. మాయమైన ఇప్పుడు కాశీ వెళ్ళి దర్శనం చేసుకుని నేను వచ్చేయచ్చు, సూక్ష్మ రూపాల్లో తిరగచ్చు. ఈ ఆరా రీడింగ్లో అవన్నీ స్టార్టింగ్ స్టేజ్లు అవన్నీ, సో నాట్ ఏ ఇది కాదు. సో నేను అదే అంట, సిద్ధి అంటే ఏంటి అని అంటే ఇది కూడా. ఎలా మాట్లాడతారు వాళ్ళు అలాగా అంటే, వేరే వేరే దేశాల వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఎవరు చదువు అక్షరముక్క రాని వాళ్ళు, ఏమీ చదువుకోలేని వాళ్ళు, మీకు ఏ భాష మాట్లాడితే ఆ భాషలో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. మరి అఘోరాలు కానీ నాగ సాధువులు కానీ హిమాలయాస్లో ఉంటారు, ఆ టెంపరేచర్ని తట్టుకోవడానికి ఆ బూడిదంతా రాసుకుంటారా? టెంపరేచర్ని తట్టుకోవడానికి బూడిద రాసుకోవడం కాదు, వాళ్ళ సాధనే బూడిద రాసుకోకపోయినా కూడా వాళ్ళు ఏమీ బట్టలు లేకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ పంచభూతాలని జయిస్తారు. అంటే ఎక్కువ వేడి, ఎక్కువ చలి, ఎక్కువ ఈ గాలి, ఏది కూడా వాళ్ళని ఏమీ చేయలేము. వెళ్ళి -డిగ్రీస్లో కూడా వాళ్ళు బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ మంచు పర్వతాల్లో లోపల మంచు గుహల్లో కూర్చుంటారు కదా బట్టలు లేకుండా. ఏదన్నా ఉంటే ఆ మొలక ఏదో చిన్నది కట్టుకుంటారు అంతే, ఆ జుట్టే వాళ్ళకి కొంచెం కవర్ చేస్తూ ఉంటుంది. అలాగే వేడి, వాళ్ళు మండుతున్న దాంట్లో కూర్చుంటారు, మండుతున్న దాంట్లో తల కింద పెట్టి కాళ్ళు పైకి పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి ఆ పవర్ వచ్చింది, వాళ్ళకి ఆ సిద్ధి వచ్చింది. అది మ్యాజిక్ కాదు, ఇలా అంటే బూడిదని తీసుకొచ్చి అవి, ఆ మ్యాజిక్ కాదు, ఇది మ్యాజిక్, ఇది సిద్ధి అని అంటమాట. స్వతగా వాళ్ళు సాధన చేసుకోవడం. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, యోగులు అంటే చాలామంది మెడిటేషన్ 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 అని ఒక్కదాని మీదే కూర్చుంటారు. ఈ మెడిటేషన్ అంటున్నారు కానీ అసలు దీని వెనక చాలా చాలా సైన్స్ ఉంది. ఈ మెడిటేషన్ పక్కన పెట్టేయండి, ఇవన్నీ పక్కన పెట్టేయండి, ఒట్టి శ్వాసల్నే మీరు తగ్గించుకుంటూ వెళ్ళిపోయే సాధన ఒకటి చేసుకోండి. నిమిషానికి ఎన్ని తీసుకుంటున్నా, ఫస్ట్ 20, తర్వాత 15, తర్వాత 10, తర్వాత 9, 7, అది సాధన మొదలు పెట్టండి. ఆ సాధనలో మీ పవర్ ఏంటో తెలుస్తుంది, నీ లోపల ఉన్న శక్తి ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు అమ్మో ఏసీ వేసుకోవాలి, అబ్బా ఇప్పుడు వేడిగా ఉంది, ఇవన్నీ ఏంటంటే మనం ఏ టెంపరేచర్ ఉంటే దానికి మనం భయపడిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు అలా కాదు, వాళ్ళ బాడీలో ఉన్న టెంపరేచర్నే వాళ్ళని ఆ బ్యాలెన్స్ చేసుకుంటారు అనమాట. పంచభూతాలని కంట్రోల్ చేయడం అంటే అది, పంచభూతాలను కంట్రోల్ చేయడం అంటే వాన వస్తే ఆపేయడం, అగ్ని, అది కాదు, అది కాదు. మన శరీరాన్ని మంటల్లో పెట్టినా తట్టుకునే విధంగా, చలి ఐస్లో పెట్టినా తట్టుకునే విధంగా, గాలి లేకుండా ఎక్కడో పెట్టేసిన వాళ్ళు కరెక్ట్గా 30 రోజులు హ్యాపీగా ఉంటారు అనమాట. అలా స్తంభింప చేయడం, ఇలాంటి విద్యలన్నీ వాళ్ళకు ఆరితేరు ఉంటారు వాళ్ళు. అదే వాళ్ళ సాధన కదా 14 సంవత్సరాలు. అందులో ఒక 3 సంవత్సరాలు కఠినమైన పరీక్షలే సరిపోతాయి, మిగతా ఓ 10 సంవత్సరాలు సాధన సరిపోతుంది. వీళ్ళు బయటికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, బయటికి వచ్చి ఏం చెయ్యరు వాళ్ళు. వాళ్ళు ఏమి, ఇది నా జాబా, లేకపోతే నీకేదన్నా చేయడానికి, నీకు వచ్చి చేయడానికి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం టెంపుల్స్ని, మన దేవాలయాల్ని కాపాడడం, మన సంస్కృతిని కాపాడడం. మన భారతదేశం మీద ఎవరైనా సరే దాడి చేయడానికి వస్తే వాళ్ళు ఒక సైన్యంలాగా వచ్చేస్తారు. ఖచ్చితంగా మ్యామ్. అయితే నాకు సరే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు,